బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మీకు అత్తారింటికి దారేది సినిమా గుర్తుందా? ఆఖరి క్లైమాక్స్ కళ్ళ ముందు కదులుతోందా? ఎస్, అత్తారింటికి దారేది సినిమా మీకు కళ్ళ ముందు కదలగానే ఆఖరి సీనే ముందు గుర్తొస్తుంది. అయితే అక్కడ సీన్ అంతా రైల్వే స్టేషన్లో జరుగుతుంది. రైల్వే స్టేషన్ని ఖాళీ చేయించేస్తాడు పవన్ కళ్యాణ్, ఎందుకంటే ఆ సినిమాలో ఆయన ఆస్తిమరుడు. కానీ ఇక్కడ అత్తారింటికి దారేది స్టోరీకి సంబంధించి కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాడు, లేకపోతే వేరే కహానీ ఏముందో తెలియదు. కానీ తన అత్తారింటికి వెళ్ళడం కోసం ఆర్టీసీ బస్నే వేసుకెళ్ళిపోయాడు. అవును, తన అత్తారింటికి వెళ్ళడం కోసం ఆర్టీసీ బస్నే స్టీరింగ్ పట్టుకుని రయ్యమని పోనిచ్చాడు. ఆ విజువల్లో మీరు చూస్తున్నారు వ్యక్తి. నంద్యాల జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. అత్తారింటికి వెళ్ళడం కోసం ఏకంగా ఆర్టీసీ బస్నే ఎత్తుకెళ్ళిపోయాడు ఓ మహానుభావుడు. ముచ్చుమరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ముచ్చుమరులో ఉన్న తన భార్య ఇంటికి ఆత్మకూరుకు చెందిన ఆర్టీసీ బస్ను వేసుకెళ్ళాడు దర్గయ్య. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఆత్మకూరు నుంచి ముచ్చుమరుకు వెళ్లేందుకు డబ్బులు లేవట. దీంతో ఎదురుగుండా ఆర్టీసీ బస్సు వచ్చింది. బైక్ ఏం వేసుకెళ్తాంలే, కార్ ఏం వేసుకెళ్తాంలే అని అనుకున్నాడు, లేకపోతే కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాడు. ఆర్టీసీ బస్ను వేసుకెళ్ళిపోయాడు. ఏకంగా బస్సును తిరిగి ముచ్చుమరి ఠాణాలో అప్పగించేశాడు. చూడండి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో. మళ్ళీ దర్గయ్యకు మతిస్థిమతం సరిగ్గా లేదంటున్నారు బంధువులు. విజువల్స్లో మీరు చూస్తున్నారు, అదిగో అదిగో అత్తగాడే దర్గయ్య. అత్తగాడే తన అత్తారింటికి వెళ్ళడానికి ఆ దారేది అని వెతుక్కుంటూ వెళ్ళాడు, లేకపోతే కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాడు. బైక్ మీదే వెళ్తాంలే, కారు మీదే వెళ్తాంలే అనుకున్నాడు. ఏకంగా ఆర్టీసీ బస్నే ఎత్తుకెళ్ళిపోయాడు. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. నంద్యాల జిల్లాలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. అత్తారింటికి వెళ్ళడం కోసం ఏకంగా ఆర్టీసీ బస్ను ఎత్తుకెళ్ళిపోయాడు ఓ మహానుభావుడు. అయితే ఎంత నిజాయితీ పరుడు మళ్ళీని. ఎత్తుకెళ్ళిన బస్సును పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి వాళ్ళకి అబ్జెప్సాడట. అవును, ముచ్చుమరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ముచ్చుమరులో ఉన్న తన భార్య ఇంటికి ఆత్మకూరుకు చెందిన ఆర్టీసీ బస్ను వేసుకెళ్లాడు దర్గయ్య. ఆత్మకూరు నుంచి ముచ్చుమరికి వెళ్లేందుకు డబ్బులు లేవట. దీంతో ఆర్టీసీ బస్ను వేసుకెళ్ళిపోతే పోలా అనుకున్నాడేమో మరి. వెంటనే కళ్ళ ముందు ఆర్టీసీ బస్సు కనిపించింది. స్టీరింగ్ పట్టుకున్నట్టు రయ్యమని తీసుకెళ్ళిపోయాడు. అయితే బస్సును తిరిగి ముచ్చుమరి ఠాణాలో అప్పగించేశాడు. ఎంత నిజాయితీ పడడం మళ్ళీ. దర్గయ్యకు మతిస్థిమతం లేదంటున్నారు, సరిగ్గా లేదంటున్నారు బంధువులు. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు ఆయన ఆర్టీసీ బస్ని ఎందుకు ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? బహుశా లారీ ఎదురుకుండా కనిపించలేదేమో, కనిపించడం లారీ తీసుకెళ్తుందేమో. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హుసేన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు రియాక్షన్స్ వస్తున్నాయి, రియాక్షన్స్ చూద్దాం. ఆత్మకూరు డిపోకి సంబంధించిన హెయిర్ బస్సు, ఓనర్ వచ్చేసి మహేష్. రాత్రి 8 గంటలకు బస్సు ఇన్కమింగ్ అవుతుంది. అయిన తర్వాత మన ఇండియన్ పెట్రోల్ బంకు, చక్రం హోటల్ ఆపోజిట్లో ఇండియన్ పెట్రోల్ బంకు, దాని ఆపోజిట్లో బస్సు పెడతారు. ఆ బస్సును రాత్రి పెట్టారు, పార్కింగ్ చేశారు. మళ్ళీ డ్రైవర్ ఉదయంకి వచ్చేసరికి బస్సు తీసుకొని వెళ్ళాలని వచ్చాడు. అతను వచ్చేసరికి బస్సు కనపడలేదు. ఎక్కడుందని టెన్షన్ పడ్డారు, మనమంతా టెన్షన్ పడ్డాము. తర్వాత మనకు తెలిసింది ఏమంటే ముచ్చుమరులో బండి ఉందని తెలిసింది. ఆల్రెడీ నందికొట్కూరు క్రాస్ అయి వెళ్తుంది బండి. క్రాస్ అయి వెళ్తుంటే మన డ్రైవర్స్ అందరూ అక్కడ నందికొట్కూరు వాళ్ళు చూశారు. చూసి ఏం దెబ్బ బండి ఇక్కడ వెళ్తుంది అని మాకు ఇన్ఫామ్ చేశారు. అంటే బండి ఎవరో తీసుకొని వెళ్తున్నారు, క్రాస్ చేసి పట్టుకోండి అని మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు క్రాస్ చేసి వెళ్తుంటే బండిని క్రాస్ చేయడానికి ఇవ్వట్లేదు. అతను డైరెక్ట్గా ఫామ్ లెక్క వెళ్తున్నాడు. అంటే ఒక ఓవర్టేక్ చేసేటప్పుడు అతన్ని పక్క మీదికి రావడం అనేది చేస్తున్నాడు అతను. లాస్ట్కు మేము ముచ్చుమరి పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేశాను, ఇట్లా బండి వస్తుంది కొంచెం క్యాచ్ చేయండి అని ఇన్ఫామ్ చేశాము. చేస్తే వాళ్ళ డ్రైవర్కి బస్సు గడ్డం వచ్చి నిలబడ్డారు. మొత్తం మీద బండి ఆపాడు అతను. ఆపి డ్రైవర్ని అది బస్సు డ్రైవర్ని అదుపులో తీసుకొని ఆత్మకూరు స్టేషన్లో అప్పగించడం జరిగింది. అది జరిగింది. ఎందుకోసం అంటానా, మా భార్య వచ్చేసి ముచ్చుమరిలో ఉందనా, అందుకు బస్సు తీసుకోవడం అక్కడికి చూడడానికి వెళ్ళాను నేను అన్నట్టు మాకు చెప్తున్నాడు అతను. అదేమో మాకు అర్థమైతే కాలేదు. అంటే అతను బస్సుకు డైరెక్ట్ ఫ్యూజ్ చేసి అంత అనుభవం ఉంది అతనికైతే. కనెక్షన్ ఇచ్చుకొని మొత్తం మీద బస్సు అయితే తీసుకొని వెళ్ళాడు. తాళాలు కూడా లేవు బస్సుకు. మీకు కాదు, మాకు అసలు ఇంతవరకు చూడలేదు మేము అతనికి. అంటే అతని మనసు జరగడం అనేది చెప్తున్నారు. రాత్రి 8 గంటలకు వచ్చేసి ఊరి బయట చక్రం హోటల్ ఆపోజిట్లో బండి సర్వీసింగ్ పాయింట్లో పెట్టేశాము. పెట్టేసిన తర్వాత ఉదయం 6 గంటలకు డ్రైవర్ వచ్చి చూసుకుంటాడు. ఆ టైంకి బండి లేదు. ఏమైంది ఏమన్నా పక్కన డ్రైవర్లకు ఫోన్ చేసి అడిగాము.
అడిగితే బండి ఏమైనా సైడ్ ఏమైనా పెట్టారా అని అడిగితే లేదు అని చెప్పారు. 7:30 వచ్చేసి ఫోన్ వచ్చేసి ముచ్చమర్లం ఉంది మీ బండి అనేసి వేరే ఓనర్లు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూసే టయానికి అతను వేరే దర్గయ్య అనే వ్యక్తి తీసుకొని వెళ్ళాడు. ఎవరు కృష్ణాపురం అనే వ్యక్తి తీసుకొని వెళ్ళాడని తెలిసింది. అక్కడ పోలీస్ వాళ్ళను అదుపులో ఉంచారు. అతన్ని ఉంచిన తర్వాత మేము వెళ్ళి అడిగేతలకి ఇట్లా తీసుకొని వచ్చాను అది అని చెప్పేసి అక్కడ నుంచి తీసుకుని వచ్చి బండి తీసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ ఆత్మగూరు స్టేషన్కి అప్పగించారు. ఎందుకు తీసుకుపోయినా మైండ్ సరిగా లేనందువల్ల తీసుకుని వెళ్ళాడు. డ్రైవింగ్ వస్తుందా? హెవీ డ్రైవర్ అంట. లారీ డ్రైవర్ ఇంతకు ముందు కూడా ఇదే సిచ్యువేషన్ వచ్చిందంట పోలీస్ వాళ్ళు. అంటే బస్సు పగల కొట్టేసి ఫీజులకి పెకేసి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చేసుకుని వెళ్ళిపోయాడు. మామూలుగా అయితే బండి తీసుకుని అయితే జరిగింది. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి హుసేన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హుసేన్, అసలు ఇంతకీ ఏం జరిగింది? ఆత్మకూరు నుంచి నంద్యాల వెళ్లాల్సిన బస్సు అది, అంటే అది ప్రైవేట్ వెహికల్ కా మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆ ఇన్ఫాక్ట్ వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అసలు ఇంతకీ ఏం జరిగింది? దర్గయ్య ఎందుకు తీసుకువెళ్ళాలనుకున్నాడు? ఘటన చోటు చేసుకుంది. ఎవరైనా సరే అత్తారింటికి వెళ్ళాలంటే లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళాలంటే ఆర్టీసీ బస్సు ఎక్కువ లేకపోతే ఆ మార్గాన వెళ్ళేటువంటి ఆటోలలోనో లేకపోతే ఫ్రెండ్కి సంబంధించినటువంటి బైక్ లేక సొంతంగా బైక్ ఉంటేనో బైక్ మీద వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ కర్నూలులో ఉమ్మడి కర్నూలు జిల్లా ఆత్మకూరులో మాత్రం వింతైనటువంటి ఘటన జరిగింది. తన అత్తారింటికి వెళ్లేందుకు చేతిలో డబ్బు లేకపోవడంతో తను ఆర్టీసీ బస్సును తీసుకెళ్లాడు దర్గయ్య అనేటువంటి వ్యక్తి. దర్గయ్య ఆత్మకూరు దగ్గర ఉన్నటువంటి కృష్ణరావుపేటకి చెందినటువంటి వ్యక్తి. అతను హెవీ లైసెన్స్ డ్రైవరు, లారీ డ్రైవర్ కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. గత కొంతకాలంగా మత్స్యస్థిమితం లేక సరిగా లేక కొన్ని సందర్భాలు ఇంటి దగ్గర ఉండడం, మరి కొన్ని సందర్భాలు ఎటు వెళ్ళిపోవడం, అలాంటి ఘటనలు ఉన్నాయని బంధువులు చెప్పేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తాజాగా ఇవాళ ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆత్మకూరులో శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి సర్వీస్ సెంటర్ పాయింట్లో ఆర్టీసీ బస్సుకు సంబంధించినటువంటి బస్సు, అది మహేష్ అనేటువంటి వ్యక్తి డ్రైవర్, అతను ఓనరు. అయితే ఆర్టీసీకి ఇతను ఈ బస్సు అద్దెకు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అది ప్రతిరోజు ఆత్మకూరు నుంచి నంద్యాలకు తిరిగేటువంటి సర్వీస్ బస్సు అది. అయితే ప్రతిరోజు ఉదయం 6 గంటలకు తన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వచ్చి అక్కడ బస్సు చూసుకొని అక్కడ తీసుకెళ్లి ఆర్టీసీకి అద్దెకు పెట్టారు. కాబట్టి ఆర్టీసీ యొక్క సమయానుకూలంగా బస్సులు నడిపేటువంటి ఆ పరిస్థితి ఉంటుంది. అయితే ఉదయం పోయి వెళ్ళి చూసే వరకు ఎక్కడ ఆర్టీసీ బస్సు కనిపించకపోవడం గాబరా పడ్డాడు. తన ఓనర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయితే నందికొట్కూరు సంబంధించినటువంటి వ్యక్తులు ఆర్టీసీ బస్సు నంద్యాలకు వెళ్లాల్సిన బస్సు ఇటు వస్తుంది అనేసి అబ్జర్వ్ చేశారు. బస్సులో ప్రయాణికులు ఎవరు లేకపోవడం, ఒక్కడే ఆ బస్సు తీసుకుని వెళ్తూ ఉండడం, ఆత్మకూరు నుంచి నందికొట్కూరు వయా ముచ్చుమరికి వెళ్ళాలనేటువంటి తను దర్గా అనుకున్నాడు. తన ముచ్చుమరిలో తన భార్య ఉంది, భార్యను చూడాలి, భార్య దగ్గరికి వెళ్ళాలి. అయితే వెళ్ళడానికి కనీసం ఛార్జ్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో పక్కనే కనిపించినటువంటి ఆర్టీసీ బస్సును, సర్వీస్ పాయింట్ పెట్టినటువంటి ఆర్టీసీ బస్సును తీసుకెళ్లి మంచుమరికి చాలా వేగంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అయితే నందికొట్కూరులో ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కొంతమంది ఈ బస్సు ఇక్కడ ఎక్కడికి వెళ్తుందని గమనించారు, దాన్ని ఫాలో చేశారు. దాన్ని ఫాలో చేసి ఆపాలని ప్రయత్నం చేసిన దర్గయ్య ఎక్కడ ఆపకుండా చాలా వేగంతో ముందుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవర్టేక్ చేసి కానీ బస్సును ఆపుదామనేటువంటి ప్రయత్నం చేసినా కూడా దర్గయ్య కనీసం వెనకొచ్చేటువంటి వాహనాలకు సైడ్ ఇవ్వలేదని స్థానికులు అక్కడ ఉన్నటువంటి చెప్పేటువంటి పరిస్థితి. అయితే ముచ్చుమర్ సైడ్ ఈ ఆర్టీసీ బస్సు వెళ్తుండడంతో దూరం ఉంటుంది, ఎందుకంటే ఆయన బంధువులేమో ఆయనకు మతిస్థిమితం సరిగ్గా లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో 8 కిలోమీటర్లు తీసుకెళ్లాడు, తీసుకెళ్లిన సందర్భంలో ఏమైనా ఇబ్బందికర వాతావరణం చోటు చేసుకుందా? ఆత్మకూరు నుంచి నందికొట్కూరుకి రావాలంటే సుమారు 35 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. ఆత్మకూరు నందికొట్కూరు నుంచి ముచ్చుమరికి వెళ్ళాలంటే సుమారు 25 కిలోమీటర్ల ఉంటుంది. అంటే మొత్తంగా చూసుకుంటే 70 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. తనకు మత్స్యస్థిమితం లేనని బంధువులు అంటున్నా కూడా ఇతనికి గతంలో ఆర్టీసీ హెవీ లైసెన్స్ డ్రైవర్గా లారీ డ్రైవర్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. కాబట్టి అప్పుడప్పుడు ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోవడం, మత్స్యస్థిమితం లేకనంటూ ప్రవర్తించడం చేస్తుండడని బంధువులు చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సుకు ఉన్నటువంటి లాక్ ఏదైతే ఉందో ఆ లాక్ని పలువట్టి ఫీజు ద్వారా దాన్ని స్టార్ట్ చేసుకుని వెళ్ళాడు. అనుభవం ఉన్న వాళ్ళు తప్ప ఇది చేయలేరు అని స్థానికంగా ఉన్నటువంటి చూసిన ఆ సర్వీస్ పాయింట్ వ్యక్తి చెప్పేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వేగంగా వెళ్ళేటువంటి బస్సును స్థానికంగా ఉన్నటువంటి ముచ్చుమరి పోలీసులు అడ్డంగా నిలబడడంతో ఒకసారిగా బ్రేక్ వేసి బస్సును ఆపడం జరిగింది. ఎందుకోసం తీసుకొచ్చావు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు, ఏంటనేసి ఆరాధిస్తే
నేను నా భార్య ముచ్చుమరి గ్రామంలో ఉంది, చూడడానికి వెళ్ళాలి, నాతో ఆర్టీ నాకు కనీసం బస్సు అంటే ఛార్జ్ కూడా డబ్బు లేనటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి బస్సును తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పాడు దర్గయ్య. అయితే ఈ దీన్ని బంధువులు కూడా గత కొంత కాలంగా మతస్థిమత లేకుండా తిరుగుతున్నాడు దర్గయ్య అనేటువంటి దర్గయ్య కొంత ఆలోచించి తనకు కావాల్సినట్టు వాంటెడ్గా అయితే తప్పు చేయలేదు, అక్కడ కనిపించి తీసుకొచ్చాడు అనేటువంటి దురుద్దేశం ఏ దురుద్దేశం లేకుండానే ఇక్కడ తీసుకొచ్చాడు. అయితే తీసుకొచ్చినటువంటి బస్సును స్థానికంగా నదికొట్టులో ఉన్నటువంటి పోలీసులకు అప్పచెప్పే దర్గాయని అప్పచెప్పాడు. అయితే పోలీసులు ఈ కేసు మీద అంటే ఈ సంఘటన మీద కేసు నమోదు చేస్తారా లేకపోతే మతస్థిమితం లేనటువంటి వ్యక్తి చేశాడనేటువంటి దాంతో మానవత్వ దృక్పథం వదిలేస్తారనేది మాత్రం పెద్ద చర్చ కొనసాగుతుంది. ఏదేమైనా నందికొట్టుకు ఇటు మచ్చుమరిలోను అటు ఆత్మకూరులోను పెద్ద చర్చ కొనసాగుతుంది. ఇప్పటిదాకా ఎవరైనా వెళ్ళాలి అంటే కారునో లేకపోతే ఆర్టీసీ బస్సు అక్కడ ఉన్నటువంటి లారీ ద్వారానో లేకపోతే ఫ్రెండ్స్ యొక్క వెహికల్ ద్వారానో లే కనీసం టికెట్లకి పక్కన ఎవరితో తెలిసినటువంటి వాళ్ళతో బదులు తీసుకొని లేకపోతే నాకు ఛార్జీకి లేవని తీసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వింతైన ఘటన ఇది ఆర్టీసీ బస్సు తీసుకెళ్లడం అత్తారింటికి దారి ఇది అనేటువంటి సినిమాలో నేను మీకోసం ఇక్కడే వేచి ఉన్నాను రాండి అత్తాయని పిలిపించినటువంటి ఘటనలు ఎలాగైతున్నాయో ఆర్టీసీ బస్సుకు ఆర్టీసీ బస్సు తీసుకెళ్లడం అనేది పెద్ద చర్చే ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొనసాగుతుంది. రైట్ రైట్ హుస్సేన్. సో మొత్తంగా అయితే మాత్రం నంద్యాల జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. అత్తారింటికి వెళ్లడం కోసం ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తికెళ్లాడు ఓ అల్లుడు. అల్లుడా మజాక అనిపిస్తోంది. ఈ ఘటన చూసిన వాళ్ళంతా కూడా ఇదే మాటను వ్యక్తపరుస్తున్నారు. ముచ్చుమరులో ఉన్న తన భార్య ఇంటికి ఆత్మకూరుకు చెందిన ఆర్టీసీ బస్సును వేసుకెళ్లాడు దర్గయ్య. ఆత్మకూరు నుంచి నంద్యాల వెళ్తోంది, ముఖ్యంగా ఆత్మకూరు నుంచి ముచ్చుమరికి వెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లాడు దర్గయ్య. బస్సును తిరిగి ముచ్చుమరి ఠాణాలో అప్పగించేశాడు. దర్గయ్యకు మతస్థిమితం సరిగ్గా లేదంటున్నారు బంధువులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మీకు అత్తారింటికి దారేది సినిమా గుర్తుందా? ఆఖరి క్లైమాక్స్ కళ్ళ ముందు కదులుతోందా? ఎస్, అత్తారింటికి దారేది సినిమా మీకు కళ్ళ ముందు కదలగానే ఆఖరి సీనే ముందు గుర్తొస్తుంది. అయితే అక్కడ సీన్ అంతా రైల్వే స్టేషన్లో జరుగుతుంది. రైల్వే స్టేషన్ని ఖాళీ చేయించేస్తాడు పవన్ కళ్యాణ్, ఎందుకంటే ఆ సినిమాలో ఆయన ఆస్తిపరుడు. కానీ ఇక్కడ అత్తారింటికి దారేది స్టోరీకి సంబంధించి కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాడు, లేకపోతే వేరే కహానీ ఏముందో తెలియదు. కానీ తన అత్తారింటికి వెళ్ళడం కోసం ఆర్టీసీ బస్సునే వేసుకెళ్ళిపోయాడు. అవును, తన అత్తారింటికి వెళ్ళడం కోసం ఆర్టీసీ బస్సునే స్టీరింగ్ పట్టుకుని రర్రయ్యమని పోనిచ్చాడు ఆ విషయంలో మీరు చూస్తున్నారు వ్యక్తి. నంద్యాల జిల్లాలో